हेलो अंडी, वेलकम बैक टू स्मार्ट सुजी। इवाल्टी मन वीडियो लो मीकु పుల్లట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. అంటే మనం దోశలు కానీ అట్లు కానీ మినపప్పు యూస్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో మనం చూడొచ్చు. అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి వీడియోస్ చూడండి, మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేసినట్లయితే మీకు నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ అనేవి వస్తుంటాయి. ఇప్పుడు మనం ఈ పుల్లట్లు ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దాం. దీని కోసం మనం ముందుగా ఒక పెద్ద సైజ్ బౌల్ తీసుకొని అందులో ఒక 1 కప్ రైస్ని యాడ్ చేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ మెజర్మెంట్ కప్తో చూపిస్తున్నానండి, మీరు అలవాటుగా ఏ కప్తో వేసుకుంటారో ఆ కప్తో తీసుకోవచ్చు. అలాగే 1 కప్ రైస్కి 1/2 కప్ అటుకులు తీసుకోవాలి. అలాగే ఒక 1 టీ స్పూన్ మెంతులు అండి, నేను ఇక్కడ టేబుల్ స్పూన్తో వేస్తున్నాను కాబట్టి ఫుల్గా వేయలేదు, హాఫ్ వేసాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం శుభ్రంగా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని తీసుకుందాం. అలాగే ఇక్కడ చూసినట్లయితే మనం మినపప్పు యూస్ చేయట్లేదండి, మినపప్పుకు బదులుగా మనం అటుకుల్ని తీసుకున్నాము అంటే సాఫ్ట్నెస్ కోసం. ఇలా వాష్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో పెరుగు యాడ్ చేసుకోవాలండి. పెరుగు మనం రైస్ ఎన్నైతే తీసుకుంటామో సేమ్ క్వాంటిటీ అండి, 1 కప్ పెరుగు యాడ్ చేసుకొని ఇదంతా కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1/2 కప్ వాటర్ని యాడ్ చేసుకుని అంతా మళ్ళీ ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనం పైన ఒక ప్లేట్ పెట్టుకొని దీన్ని 6 అవర్స్ మనం నానబెట్టుకోవాలండి. అంటే మనం దోశలకి మామూలుగా బియ్యం నానబెట్టుకుంటాం కదా, అలాగే దీన్ని నానబెట్టుకోవాలి. 6 అవర్స్ తర్వాత మనం మూత తీసి చూసినట్లయితే ఇదిగోండి వాటర్ పెరుగు అంతా కూడా బియ్యం పీల్ చేసుకొని చూడండి ఎలా అయిపోయిందో. అలాగే నేను ఈ బియ్యాన్ని ఈవినింగ్ 4 o'clockకి నానబెట్టానండి. ఇప్పుడైతే టైము 10 o'clock అయిందండి, నైట్ 10 o'clock అయింది, అప్పుడు వేస్తున్నాను అనమాట. కరెక్ట్గా 6 అవర్స్ తర్వాత మిక్సీ వేస్తున్నాను. అలాగే గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం దోశల పిండిని ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో అలాగే మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ చూసినట్లయితే మీకు కన్సిస్టెన్సీ అర్థమవుతుంది. చూసారు కదా మనం నార్మల్గా దోశల పిండి అయితే ఇంకొంచెం గట్టిగా కూడా చేసుకుంటాము, ఎందుకంటే పునుగులు అలాంటివి వేసుకోవడానికి పనికొస్తుందని. సో ఇప్పుడైతే పొల్లట్ల కోసం అయితే మనకు పిండి ఇలా ఉండాలండి, ఈ కన్సిస్టెన్సీలో మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని నేనైతే నైట్ మిక్సీ వేసాను కాబట్టి మూత పెట్టి అలాగే బయట పెట్టేశానండి, మార్నింగ్ తీసాను అనమాట. నార్మల్గా మీరు డే టైంలో వేసుకుంటున్నట్లయితే 6 to 7 అవర్స్ మీరు బయట పెట్టుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు పిండిని. అలాగే మనకు ఈ సమ్మర్ లో తొందరగా పిండి కానీ పెరుగు కానీ పులిసిపోతుంటాయి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. సో మనం డే టైంలో అయినా సరే మిక్సీ వేసుకొని 6 to 7 అవర్స్ మనం పిండిని బయట పెట్టినట్లయితే తొందరగా పిండి అనేది పులిసిపోతుంది. మార్నింగ్ వేసుకున్న మనం ఈవినింగ్ కూడా అట్లనేవి చేసుకోవచ్చు. ఇదిగోండి నేనైతే నైట్ వేసి పెట్టేశాను కదా, మార్నింగ్ తీస్తున్నాను, పిండి అయితే చక్కగా పులిసిపోయింది. అలాగే మనం పెరుగు వేసి రుబ్బాం కాబట్టి బయట పెట్టినట్లయితే చక్కగా పిండి పులుస్తుంది. అలాగే ఇప్పుడు ఈ పిండిలో రుచికి సరిపడా సాల్ట్ అలాగే మనకు అవసరమైతే వాటర్ కూడా యాడ్ చేసుకుని పిండి కన్సిస్టెన్సీని యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి నేనైతే పొల్లట్ల కోసం పిండి కన్సిస్టెన్సీని ఇలా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి దోశ పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయ్యాక ఒక డ్రాప్ ఆయిల్ వేసుకుని అంతా స్ప్రెడ్ చేసుకుందాం. ఆయిల్ ఎలా స్ప్రెడ్ చేసుకున్నాక మనం అట్లు వేసుకోవడమే. అలాగే ఈ అట్లు వేసుకునేటప్పుడు ఒక గరిట నిండుగా పిండిని తీసుకుని కొంచెం హైట్లో నుంచి ఇలా పోసినట్లయితే మనకు కరెక్ట్గా ఇలా వచ్చేస్తుందండి, రౌండ్ షేప్ వచ్చేస్తుంది. అలాగే చూస్తున్నట్లయితే హోల్స్ కనిపిస్తున్నాయి చూసారా, మనకు పుల్లట్లకి ఇలా హోల్స్ ఉంటేనే మనకు అట్లు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మీరు ఆయిల్ అప్లై చేసుకోవాలి అనుకుంటే పైన లైట్గా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకోవచ్చు. అలాగే మనం ఈ పుల్లట్లు వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి చేసుకున్నట్లయితే మనకు కలర్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు పైన మూత పెట్టి 1-2 నిమిషాల పాటు మనం కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని మరొక 2 నిమిషాలు కుక్ చేసుకుని ఆ తర్వాత మనం తీసేసుకోవడమే. చూసారు కదా హోల్స్ ఎలా వచ్చాయి, ఇలా హోల్స్ వస్తేనే మనకు పుల్లట్లు అనేవి టేస్టీగా ఉంటాయి. ఇదిగోండి మన పుల్లట్లు అయితే రెడీ అయిపోయాయి. అలాగే ఇవి మనం పెరుగు కానీ లేదా పుల్లటి మజ్జిగ కానీ వేసి నానబెట్టడం వల్ల మనకు మంచి కలర్ అనేది వస్తుంది. సో చూసారు కదా ఎంత బాగున్నాయో, చూడటానికే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంది. చూడండి హోల్స్ అయితే ఎంత బాగా వచ్చాయో. అలాగే ఈ పుల్లట్లు మీకు నచ్చిన చట్నీతో మీరు సర్వ్ చేసుకోవచ్చండి. అలాగే నేనైతే ఇక్కడ పల్లీలు టొమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను, టేస్ట్ అయితే చాలా బాగుందండి. సో ఎవరికైనా నచ్చినట్లయితే తప్పకుండా రెసిపీని ట్రై చేయండి. అలాగే ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ పిండితో అట్లే కాదండి నేను దోశలు కూడా వేశాను. ఇప్పుడు ఇదే పిండితో మనం దోశలు ఎలా వేయాలో చూద్దాము. దోశల కోసం అయితే పిండిని ఇంకొంచెం పలచన కూడా చేసుకోవచ్చండి. చేసుకున్నాక మనం పాన్కి ఆయిల్ అప్లై చేయట్లేదండి ఇక్కడ, ఎందుకంటే ఆయిల్ అప్లై చేసినట్లయితే మనకు ఆయిల్ పైన పిండి వేసి రుద్దేటప్పుడు గరిటకి అంటుకొని వచ్చేస్తుంది. సో ఆయిల్ అప్లై చేయకుండా ప్లెయిన్ పాన్ పైన దోశల పిండి వేసి చక్కగా మనం షేప్ రుద్దినట్లయితే చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. తర్వాత మనం పైన ఆయిల్ లైట్గా స్ప్రింకిల్ చేసుకోవచ్చు, తర్వాత సెకండ్ వైపుకి ఇలా టర్న్ చేసుకుని తీసేసుకోవడమే. చూసారు కదా
దోసలు ఇంకా ఎంత బాగా వచ్చాయో దోసల కోసం అయితే మనం ఆయిల్ అప్లై చేయకుండా ఇలా పిండిని వేసుకొని రుద్దుకొని పైన ఆయిల్ స్ప్రింకిల్ చేసుకోవచ్చు కావాలంటే కదండి దోసలు ఎంత బాగా వచ్చాయో పల్చగా వచ్చాయి అలాగే హోల్స్ హోల్స్ గా ఉన్నాయి చూడటానికే కదండి టేస్ట్ అయితే చాలా బాగుంది రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే మాత్రం తప్పకుండా రెసిపీని ట్రై చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థాంక్స్ ఫర్ వాచింగ్